భాష గారు బెంగళూరు నుంచి చెప్పండి, వలస పక్షిగా తెలంగాణ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొచ్చినటువంటి షర్మిల గారు ఏపీ రాజకీయాల్లో ఏం చేయగలుగుతారు? ఈ 100 రోజుల్లో ఆవిడ ఏమైనా సాధిస్తారా? సార్ నమస్తే. కేసీఆర్ గారు మిమ్మల్ని మళ్ళీ సాక్షిలో చూడడం చాలా సంతోషం అండి. మీరు చెప్పిన మాటలు ఏదైతే ఉందో అది 100% కాదు సార్, 1000% వాస్తవమే. ఎందుకంటే షర్మిల గారిని వలస పక్షిగా ఇంకేమంటారండి, షర్మిలలో తనేమో ఏం చెప్పింది, తెలంగాణలో నేను తెలంగాణ ఆడబిడ్డను, తెలంగాణలో కోడల్ని, నేను ఇక్కడే ఉంటా, నా పార్టీ ఇక్కడే పనిచేస్తుంది, దీనికోసమే పనిచేస్తుంది, తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రజల కోసమే అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్కి వస్తారు అంటే, ఇప్పుడు బట్టి చూస్తే కాంగ్రెస్ వాళ్ళు ఈ 100 రోజుల డ్రామా తప్ప ఇంకా కాంగ్రెస్ తెలుగుదేశం కుట్ర పని చేస్తున్నాయనేది ఒక అభియోగం, మీరేమంటారు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు మీరు ఎత్తి చెప్తున్నారు కాంగ్రెస్ కాదు, దీని వెనకాల నడిపించేవాడు ఎవడో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజల్లో ఈ స్క్రిప్ట్ ఎవరిని తీసుకొని చదువుతున్నారనే విషయం కూడా ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఇప్పుడు ఆమె వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మేమేమో పొడిచేస్తాం, కాంగ్రెస్ లో అది చేస్తాం ఇది చేస్తాం అన్నప్పుడు గతంలో తనే మాట్లాడింది కదా, వైఎస్ఆర్ గారి పేరుని ఎవరు చేర్చారు ఎఫ్ఐఆర్ లో, కేసులన్నీ ఎవరు పెట్టారు అది ప్రతి ఒక్కరికి చిన్నపిల్లడు కూడా తెలుసు సార్ ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చి వేణుగోపాల్ గారు, వెస్ట్ గోదావరి నుంచి వేణుగోపాల్ గారు. గుడ్ మార్నింగ్, కొమ్మనేని శ్రీనివాసరావు గారు. కొల్లేరులో వలస పక్షులకు అలవాటే కదా, మీకు బాగా తెలుసు కదా, నేను చెప్పిన దాంతో ఏకీపిస్తారా వ్యతిరేకిస్తారా? ఆవిడ తెలంగాణ నుంచి పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు చేసి మూడేసార్లు రాజ్యసభ ఎంపీలు చేసిన వాళ్ళందరినీ కాదని తెలంగాణ అధ్యక్షురాలను తీసుకొచ్చి ఏపీలో పెట్టుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి ఎందుకు వచ్చింది? తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి మరోసారి కుట్ర చేస్తున్నాయా? అవును సార్, కరెక్ట్, 3 పాయింట్లు కరెక్ట్ గా చెప్తున్నాను. సో రాజకీయ వారసులు రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారే, 100% డౌటే లేదు. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంతేగాని రాజకీయ వారసురాలు కాదు. సెకండ్ పాయింట్, తుమ్మ చెట్టుకి చెంటకాయలు కాయ, అలాగే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు అభివృద్ధిని చూపించి ఉన్నది ఉన్నట్టుగా రాస్తారని ఎక్స్పెక్ట్ చేయటం మన భ్రమ. మూడొక పాయింట్ ఇంకొకటి చెప్తున్నాను, బీజేపీ నాయకులు అందరూ ఎవ్వరు తెలుగుదేశం పార్టీని విమర్శించరు. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, రేపు ఎప్పుడైనా పొరపాటున పొత్తు కలిగి వాళ్ళిద్దరికి సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఈ విమర్శించిన వాళ్ళందరి పేర్లు లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుని వాళ్ళ సీట్లు ఇవ్వకుండా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన, మీకు ఇంకొక ఇంపార్టెంట్ వాల్యూడ్ పాయింట్ చెప్తున్నా సార్, మీకు ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్దాం అనుకున్న, తెలుగుదేశం పార్టీలోకి వదిలాం అనుకున్న లీడర్ని ఏం చేస్తున్నాను సార్, ఇక్కడికి రాకు నువ్వు, అక్కడికి వెళ్ళు, ఎందుకంటే ఇక్కడికి వచ్చావు అనుకో నువ్వు, ఎందుకంటే ఇక్కడ సీట్ మేము ఇవ్వలేము, మా పార్టీ వాళ్ళు గొడవ చేస్తారు, నువ్వు జనసేనకి వెళ్ళు, మాకు అవసరం ఉన్నప్పుడు సీట్ కూడా నీకు మేమే ఇస్తాము. ఎందుకంటే తెలుగుదేశంలో వీళ్ళలో ఉంటారు, గెలిచిన 5-6 సీట్లు జనసేన గెలిచినా కానీ 5-6లో కూడా ఈళ్ళు పెట్టిన డమ్మీలే ఉండాలి అనేది వీళ్ళందరికీ స్కెచ్ సార్. బీజేపీ నాయకుల్లో మీరు చూడండి, గుర్తు పెట్టుకుంటే 98% తెలుగుదేశం వలస పక్షులే ఉన్నారు. మీరు గుర్తు పెట్టుకుంటే తెలుగుదేశాన్ని మీరు విమర్శించారు చూడండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. రేపు అన్న రోజు పొరపాటున కర్మగాలి పొత్తుకొచ్చింది అనుకోండి, నన్ను ఆ రోజు పలానా పార్థసారథి గారు లేదా ఆంజనేయ రెడ్డి గారు మమ్మల్ని విమర్శించారు, వాళ్ళు సీట్ ఇవ్వద్దంటారు లోకేష్ బాబు. అందు గురించి వీళ్ళు ఎవరు విమర్శించారు.